మీ అందరికీ తెలుసు రేపు 11వ తారీఖు సాయంత్రం మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు నైట్ హాల్ట్ ఉంటున్నారు అలాగే 12వ తారీఖున విశాఖపట్నంలో పబ్లిక్ మీటింగ్ కూడా ఉంది ఈ కొన్ని కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేస్తున్నట్టు మనకున్న సమాచారం మరి ఈ సందర్భంగా నాలుగు మాటలు చెప్తున్నాను ఈ నాలుగు మాటలు తమరు విని అందరూ విని దీని మీద దీనిపైన మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని పార్టీల వారు కూడా స్పందించవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను దయించి అందరూ కూడా దీని మీద స్పందిస్తారని కూడా ఆశిస్తున్నాను దాంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇవాల్ నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్న సందర్భంగా A2 విజయసాయి రెడ్డి అంతా తనే చేస్తున్నట్టు ఎయిర్పోర్ట్లంతా తనే చేస్తున్నట్టు పెద్ద హంగామా 3-4 రోజుల నుంచి పెద్ద హంగామా చేస్తున్న సంగతి మనం టీవీల్లో కానీ ప్రెస్లో కానీ చూస్తున్నాం అసలు విజయసాయి రెడ్డికి విశాఖపట్నానికి సంబంధం ఏంటండి నాకు అర్థం కాదు ఇక్కడ ఎంపీయా ఏంటి నీకు ఉన్న సంబంధం ఇవాళ జనం అంతా నవ్వుకుంటున్నారు నీ హంగామా చూసి ఎందుకు నవ్వుకుంటున్నారంటే విశాఖపట్నాన్ని సర్వం దోచుకున్నది నువ్వు ప్రైవేట్ హాస్టల్ కానీ ప్రభుత్వ హాస్టల్ కానీ మొత్తం సుమారు నాకు తెలిసిన 45,000 కోట్లు విలువ చేసేటువంటి భూముల్ని నువ్వు దోచుకున్న సంగతి విశాఖపట్నం అందరికీ తెలుసు నేను కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాను మొత్తం దూషించుకుంటున్నావు విశాఖపట్నాన్ని మొత్తం సర్వనాశనం చేస్తో ప్రజల ఆస్తులు దోషించుకున్నటువంటి ఒక దొంగ విలువు అటువంటి దొంగోడు ఈవేళ దేశ ప్రధానమంత్రి గారికి ఏర్పాట్లు చేస్తున్నాడా అసలు ఈడోడు ఏర్పాటు చేయడానికి అని చెప్పి ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారయ్యా నాకు తెలియకడుతాను విశాఖపట్నం ఎంపీ గారు ఎక్కడ కనపట్టలేదేవా లోకల్ ఎంపీ ఎంవి సత్యనారాయణ గారు ఉన్నారు ఆ లోకల్ ఎంపీ ఎక్కడున్నాడు ఎందుకు కనపట్టలేదు ఈ ఏర్పాట్లలో అంటే లోకల్ ఎంపీకి ఇచ్చే విలువింతేనా మీరు అతని ఆధ్వర్యంలో జరగాల అతని ఆధ్వర్యంలో జరగకుండా అతను కనపడకుండా విజయసాయి రెడ్డి సర్వం చేస్తున్నట్టు అఫీషియల్స్ మీటింగు ఆ మీటింగు ఆ ఎయిర్పోర్ట్లు ఈ ఎయిర్పోర్ట్ అని ఏదో అంతా చేస్తున్నట్టు ఎందుకు ఇంత హంగామా నీకు రేపు నీ కేసుల విషయంలో ప్రధానమంత్రి గారు పట్టించుకోకుండా ఉండడం కోసమా దేనికోసం ఈ హంగామా అని చెప్పి ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను మరి ఈరోజు సందర్భం అంతేకాకుండా మరి బీజేపీ నాయకులు కూడా ఉన్నారు వీర్రాజు గారు వీర్రాజు గారు మీరు కూడా ఆలోచించేయాలి మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వస్తున్నారు ఓకే అఫీషియల్ మీటింగ్ అనే కాదంటలేదు అఫీషియల్ మీటింగ్ అయినా సరే మీరు అందరూ కూడా ఆలోచించేయాలి జనం ఏమనుకుంటారయ్యా ఒక దొంగోడు వచ్చి ప్రధానమంత్రి లాంటి వ్యక్తికి స్వాగతం పలుకుతున్నాడా మరి మీలాంటి నాయకులందరూ ఏం చేస్తున్నారండి మీ ఎమ్మెల్సీలు ఉన్నారు మీ ఎంపీలు ఉన్నారు మీ ఇన్ఛార్జీలు ఉన్నారు మీరు కలుగు చేసుకొని ఆ కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత మీరు తీసుకొని ఇక్కడ ప్రధానమంత్రి గారు లేక విశాఖపట్నం వస్తున్నారు చాలా సంతోషం ఈ టైంలో మీరు ఏం చేయాలి విశాఖపట్నం జరుగుతున్న అన్యాయం గురించి విశాఖపట్నం జరుగుతున్న దోపిడీ గురించి విశాఖపట్నంలో విజయసాయి రెడ్డి వాళ్ళు బ్యాచి ఏ విధంగా దోచుకుంటున్నారు ఇవన్నీ కూడా మీరు ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీ ప్రెసిడెంట్గా వీర్రాజు గారు మీకు లేదా అండి తీసుకెళ్ళండి సార్ విశాఖపట్నంకి ఎంత దోపిడీ జరుగుతుంది మొత్తం తినేస్తున్నారు ప్రజలు అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పవలసిన అవసరం ఉంది అంతేకాకుండా ఈవేళ విశాఖపట్నంలో ఏ ఆస్తులు దోచుకున్నారు అక్కడ కొండ ఉంది ఋషికొండను ఏ విధంగా మొత్తం తవ్వేశారు చూసాం కదా ఎన్నో సందర్భాల్లో మాట్లాడాం కదా హైకోర్టులో కేసులు ఉన్నాయి కదా హైకోర్టులో కేసులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు అది ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి దానికి పరిష్కార మార్గం చేయండి ఈ దోపిడీ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి గతంలో ప్రధానమంత్రి గారు ఉద్యుత్ తుఫాన్ టైంలో వచ్చారు ఆ రోజు ఏమన్నారు మాట ఇచ్చారు మనకి విశాఖపట్నాన్ని పొల్యూషన్ లేని నగరంగా తీర్చిదిద్దాం పచ్చదనంగా తీసుకొద్దాం అన్నారు మరి ఇవాళ పచ్చదనం అంతా తవ్వేస్తూ ఉంటే దోపిడీ చేస్తూ ఉంటే మరి ప్రధానమంత్రి గారి స్థాయిలో దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా మనకి
మంచిది ఇవన్నీ కూడా ఆలోచించండి. లోకల్ ఎంపీకి విలువ ఉండయా? లోకల్ ఎంపీలకు విలువ లేకుండా చేసి ఎక్కడి నుంచో నెల్లూరు జిల్లా నుంచి ఎక్కడి నుంచి వచ్చారండి విజయసారి ఇక్కడ పెత్తనం చేయడం పెట్టింది దోచుకున్నది చాలదా? ఇంకా మళ్ళీ పెత్తనం కావాలా మనకి? అసలు ఆలోచించేయవలసిన అవసరం ఉంది. మళ్ళీ ఈవేళ లోకల్ మంత్రి గారు అంటారు, ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ప్రతిపక్ష వాళ్ళు ఎవరు కూడా దీన్ని రాజకీయం చేయొద్దు అంటారు. మేము ఎందుకు రాజకీయం చేస్తాం? మాకు రాజకీయం చేయవలసిన పని లేదు. ప్రధానమంత్రి గారు రావడం వల్ల విశాఖపట్నం కొంచెం మేలు జరగాలని కోరుకుంటాం మేము. ఈ విధంగా మాట్లాడడం మంచి కాదని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు నేను ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశాను. నేను ఈవేళ పంపించాను మెయిల్లో. దీంట్లో మూడు పాయింట్లు రాశాను. నేను రాజకీయం కోసం రాయలేదు. దీంట్లో మొట్టమొదటి ఏంటంటే, ఈ ఋషికొండ ఏదైతే ఉందో ఈ ఋషికొండను కాపాడండి, దోచుకుంటున్నారు. నెంబర్ వన్ పాయింట్. ప్రధానమంత్రి గారు ఎలాగో విశాఖపట్నం వస్తారు కాబట్టి 12వ తారీఖున ఒక హెలికాప్టర్ తీసుకొని హెలికాప్టర్లో ప్రధానమంత్రి ఎక్కి ఆ ఋషికొండ చుట్టూ తిరగమంటున్నారు. రెండు సార్లు పైనుంచి వస్తారు. అప్పుడు ఈ ఏటూ వాళ్ళు కూడా ఎంత దోచుకుంటున్నారో ప్రధానమంత్రికి అర్థమవుతుంది. మీరు ఎంతసేపు తీసుకెళ్ళకుండా చూపించకుండా దోచుకున్నారు దోచుకున్నారంటే అతను కూడా తెలియాలి కదా. అంటే దయవించి మీ బీజేపీ నాయకులు అందరూ కూడా మీ ప్రధానమంత్రిని ఒప్పించి కారులో వెళ్ళవసలేదు, సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటే హెలికాప్టర్లు తీసుకెళ్ళండి. హెలికాప్టర్లు అంతా చూపించండి. ప్రధానమంత్రి గారికి ఎంత దోపిడీ చేసుకుంటూ చేస్తున్నారో అర్థమవుతుంది కదా. అది చెయ్యండి. రెండో పాయింట్ ఏంటంటే రాజధాని విషయం. ప్రధానమంత్రి గారు మీరే స్వయంగా వచ్చి మీ చేతులు వేయగానే రాజధానికి శంకుస్థాపన చేశారు కదా. ఇప్పుడు చాలా డబ్బు ఇచ్చారు, కొన్ని వేల కోట్లు రాజధానికి ఇచ్చారు కదా మీరు. మరి రాజధాని తొంగలో తొక్కాడు ఈ ముఖ్యమంత్రి. మీరు చేతుల మీదుగా శంకుస్థాపన చేసి రాజధానిని కూడా పక్కన పెట్టేసి రైతులకు అన్యాయం చేస్తుంటే ప్రధానమంత్రి గారు ఒకసారి ఆలోచించేసి ఆ ముఖ్యమంత్రిని పిలిపించి గట్టిగా చెప్పి ఆ రాజధాని పూర్తి చేసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ రెండో పాయింట్ రాశాను. మూడో పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు ఎలాగో వస్తున్నారు కాబట్టి మాకు పోలవరం ప్రాజెక్ట్, ఇది కొన్ని లక్షల ఎకరాలకి రైతులకు ఉపయోగపడుతుంది, ఉత్తరాంధ్ర జిల్లా అంతా కూడా ఉపయోగపడుతుంది. మీరు దానికి డబ్బులు కూడా ఇచ్చారు, మీరు ప్రామిస్ చేశారు పార్లమెంట్లో. ఏం ప్రామిస్ చేశారు? పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత నాది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని చెప్పి అన్నారు. ఆ పోలవరం ఇప్పటికి వచ్చి మూడున్నర సంవత్సరాలు ఎక్కడుంది? ఏం చేశారు? మీరు ఇచ్చిన డబ్బు అంతా దేనికి ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారని చెప్పి మీరు ప్రధానమంత్రి గారి స్థాయిలో ఒక మీటింగ్ జరగాల. వీళ్ళు చేయట్లేదు. వీళ్ళు అంటే ప్రధానమంత్రి స్థాయిలో మీటింగ్ పెట్టి కనీసం ఒక సంవత్సరంన్నర ఉంది, పోలవరం పూర్తి చేసి మీరు అన్న మాట్లాడకంగా మీరు ప్రామిస్ చేసిన విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని పూర్తి చేసి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల తాలూకు రైతులందరికీ మేలు చేయాలని చెప్పి కోరుకుంటూ ఒక లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్ ఆల్రెడీ నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి పంపించాను ఈరోజు. అంటే బీజేపీ నాయకులందరూ కూడా ప్రధానమంత్రి గారు మా స్వయంగా మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఈ అన్ని పాయింట్లు అతనికి చెప్పి మన విశాఖపట్నం డెవలప్ చేసి మన ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసం ప్రయత్నం చేయండి. ఈ దొంగల మీద, ఈ దొంగలైతే మన విశాఖపట్నం దోపిడీ చేస్తారు, ఉత్తరాంధ్ర దోపిడీ చేస్తున్నారో, ఈ దొంగల విషయం కూడా ప్రధానమంత్రి గారి దృష్టిలో పెట్టాలని చెప్పి కోరుకుంటానండి. దయచేసి ఈ నాలుగు పాయింట్లు మీరు ఆలోచించి అన్ని పార్టీల వారు కూడా మీరు స్పందిస్తే ప్రధానమంత్రి గారి దృష్టికి వెళ్తుంది, ప్రధానమంత్రి గారు కూడా స్పందిస్తే విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి న్యాయం జరుగుతుంది. ఇది నా కోరిక. దీనికి అందరూ కూడా తగిన సహాయం చేస్తారని, సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటానండి.